అరవింద నగర నాయకత్వం అరవింద నగర నాయకత్వం భారత్ మాతా కీ ప్రారంభ దశలోనే ఉన్నాయి ఇంతవరకు కూడా అది కంప్లీట్ కానీ పరిస్థితిలో ఉంది భారత్ మాతా కీ డబుల్ బెడ్రూమ్ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా వివరిస్తున్నటువంటి జైత్యాల జిల్లా సత్యనగర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి పార్టీ కార్యకర్తలు అందరికీ పార్టీ తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా 2014లో తెలంగాణ సాధించుకున్న తర్వాత అప్పుడు ఇచ్చిన హామీలు ఇవి. పేదలు నిర్పేదలైన ప్రతి ఒక్క పేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ 2014 ఇచ్చిన హామీ 2018 వరకు కూడా అమల్లోకి రాలేదు. 2018లో కూడా మళ్ళా హామీ ఇచ్చిండు, నేను రాష్ట్రానికి కొత్తగా సాధించిన నిధులు సరిపోలేదనే ఉద్దేశంతో ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి చూడు అన్నారు. అయినా కానీ తెలంగాణ సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్న రెండోసారి కూడా నువ్వు గవర్నమెంట్ రావడం జరిగింది. అయినా నీ హామీలన్నీ నీళ్ళలో దొక్కిన తుంగలాగానే అయిపోతున్నది. ఆల్రెడీ నువ్వు గవర్నమెంట్ స్టార్ట్ చేసినా వెంటనే నీధులు నియామకాలు మొత్తం నేను చేస్తానన్నావు. ఇది ఓన్లీ నీ యొక్క ఫ్యామిలీకే సరిపోతుంది. నీళ్లు నిధులు నియామకాలు అనేది ఎందుకంటే మొత్తం ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావు, ప్రజలను మోసం చేస్తున్నావు. నువ్వు రెండుసార్లు ఇచ్చిన హామీలల్లా నువ్వు ఒక్క బెడ్రూమ్ కూడా కట్టించిన సందర్భం లేదు. ఇప్పటికి కూడా ఎక్కడికి కూడా ఇళ్ళల్లో కూడా ఏ పేద కూడా ఇళ్ళల్లో పోయిన సందర్భం లేదు. కొన్ని మా కొరట్ల ప్రాంతంలో ఒకటి రెండు విలేజ్లలో ఇచ్చినావు. ఆ విలేజ్లో కూడా చెప్పకుండా సిగ్గుసేటు అక్కడ ఉన్న అరువులైన వాళ్ళు జాగలు పూటే నువ్వు ఉన్న సబ్జెక్ట్ నువ్వు ఉన్న ఫండింగ్ తోటి ఇల్లు కట్టే సందర్భం ఉంది. చాలా సందర్భాల్లో మీడియాలో కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. త్వరలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీకు ముందు చెప్పే పరిస్థితి కూడా త్వరలో రానున్నది. గౌరవ కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్కే పరిమితమై ఫామ్ హౌస్లో ఉంటున్నావు. ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతుంది అక్కడికి వచ్చి ఏదో ఒక హామీస్తున్నావు. అంటే మీకున్న ఎమ్మెల్యేలు ఎక్కడో ఒకరు చచ్చిపోతేనే వచ్చి హామీలు ఇస్తావా? మరి ఏంది అసలు పార్టీ తరఫున మిమ్మల్ని ఇవాళ హెచ్చరించడం జరుగుతున్నది. ఇక అలాగే మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంపీ ఎలక్షన్ కన్నా ఒక నెలల ముందు 6000 ఇళ్ళు ప్రకటన అని చెప్పినావు. పోయిళ్ళు అట్టాసంగా భూమి పూజ చేసిల్లు మరి అది ఇప్పటికి ఏడికి వచ్చింది. కనీసం ల్యాండ్ కూడా సర్వే అయిన సందర్భం లేదు. ఇక మా కొరుట్ల మెట్పల్లి ప్రాంతానికి వస్తే డయాసిలల్లో వచ్చి చెప్పుడే అక్కడ 180 శాంక్షన్ అయినాయి. మెట్పల్లి కొరుట్లలో 180 శాంక్షన్ అయినాయి చెప్తున్నావు. కనీసం మా కొరుట్లలో ఒక 80 ఇళ్ళు కూడా రాలేదు. అయినా 80 ఏళ్ళ మెయింటెనెన్స్ కూడా మా మున్సిపల్ పక్షాన మేము మున్సిపల్ నుంచి ఫండ్ చేసి డెవలప్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడున్న నాయకులు కానీ ఇక్కడ నుంచి పడితే అక్కడ దాకున్న కేసీఆర్ కానీ వాళ్ళ కొడుకు కానీ పొద్దున ఒక తీరు రాత్రి ఒక తీరు మరి ఎన్ని రోజులు ఇట్లా పరిపాలిస్తారు? మీరు త్వరలోనే పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మీకు బుద్ధి చెప్పే మనసు వస్తుంది. రానున్న ఎలక్షన్లలో మీకు భంగపాటు తప్పదు అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై జై భారత్. సంవత్సరాల పూర్తిగా వస్తున్న కేసీఆర్ గారు, మీరు ఎలక్షన్లో మాట నిలుపుకోక నిరుపేదలకు స్థలాలు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మేము గట్టిస్తామని ఎన్నో వాగ్దానాలు చేసిన కేసీఆర్ గారు, డబుల్ బెడ్రూమ్ కాదు కదా, సింగిల్ బెడ్రూమ్ లేదు, ఓపెన్ ఫ్లాట్ కూడా లేదు. అయ్యా మేము ఒకటే కోరుకుంటున్నాము, కేసీఆర్ షేర్ అయితే మా ఎమ్మెల్యే సౌ షేర్ ఉన్నాడు ఆయన దగ్గర దగ్గర 6000 మంది నిరుపేదలు ఇళ్ల స్థలాలు కోసం పెట్టుకుంటే ఇప్పటి వరకు 80 ఇండ్లు కూడా పూర్తి చేయని ఘనత కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొరుట్ల ఎమ్మెల్యే గారు. వారు కూడా వీరిలాగానే ఎన్నోలో వాగ్దానాలు చేస్తాడు. ఖచ్చితంగా జైత్యాల్ జిల్లా నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం కేసీఆర్ గారికి అదేవిధంగా ప్రభుత్వాన్ని
ఇక్కడ ద్వారా హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి నిరుపేదలకు న్యాయం చేయగలని కోరుతున్నాను. జై హింద్ జై భారత్. బోరపల్లి మన జిల్లా అధ్యక్షుడు బోరపల్లి సజ్జల గారి నాయకత్వంలో జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు అన్ని ఎన్నికల్లో కూడా మేము గెలిచిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిండ్రు. గతంలో అన్ని ప్రభుత్వాలు ఇల్లు ఇచ్చేది, కానీ నేను కొత్తగా చెప్పింది ఏంటంటే ఒక ఇంటికి అల్లుడు వస్తే కూతురు వస్తే ఒకటే రూమ్ సరిపోవడం లేదు, అల్లుడికి ఒక రూము మామకు ఒక రూము ఇంట్లోకి ఒక రూమ్ అని చెప్పి అందరూ కూడా చెప్తే చాలామంది పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. కేసీఆర్ అసలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారట మా కష్టాలు తీరిపోతాయని చెప్పి అనుకోవడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షలకు సంబంధించిన ఇళ్లకు సంబంధించిన డబ్బుల్ని మన రాష్ట్రానికి పంపడం జరిగింది. ఆ డబ్బులన్నీ కూడా మొత్తం కూడా డ్రా చేసి ఇవాళ నామ మాత్రంగా ఇవాళ డబుల్ బెడ్రూమ్ కడుతున్నారు. మొన్నటి మొన్న హైదరాబాద్లో మనందరం చూసాం డబుల్ బెడ్రూమ్ చూపిస్తానని చెప్పి కొంతమంది నాయకులను తీసుకుపోయి ఒక 1000 ఇళ్లను మాత్రమే చూపించి మొత్తం లేవని చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్లో 2 లక్షల ఇళ్లు చూపిస్తానన్నారు. అట్లాగే మన జిల్లాలో కూడా రూటపల్లి కాడ ఏదైతే ఆ కవిత గారి నాయకత్వంలో ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ కట్టుకోమని చెప్పి బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టి ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ కట్టుకోమని చెప్పి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ అయిన మాటల ఈ జిల్లాలో లేవు. దానికి కారణం ఏంటంటే ఈ డబ్బులన్నీ కూడా కేసీఆర్ జేబులో పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా మీరు దేనికి ఖర్చు పెట్టారు ఈ డబ్బుల్ని, యూసీలు ఇవ్వండి, దేనికి ఖర్చు పెట్టారు, బిల్లులు ఇవ్వాలంటే బిల్లులు ఇవ్వని పరిస్థితి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఇవాళ కేసీఆర్ పాలన వచ్చినప్పుడు ఇది ధనిక రాష్ట్రం, కానీ ఇవాళ 2.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ దాన్ని ఏది వెతకడే జరిగింది. మనకన్నా అన్ని రాష్ట్రాలు ముందుకు పోతే కేసీఆర్ గారు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇవాళ ఆయన ప్రగతి భవన్ కట్టడానికి టైం తీసుకోలే, అట్లాగే ఫామ్ హౌస్ కట్టుకోవడానికి టైం తీసుకోలే, కానీ పేద ప్రజల ఇల్లు కట్టడానికి కొరకు ఇవాళ 7.5 సంవత్సరాలు టైం తీసుకుంది. నిజంగా కూడా టీఆర్ఎస్ నాయకులు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలకు ఇల్లు ఇస్తానని మోసం చేసిన కేసీఆర్ను గద్దించవలసిన అవసరం ఇవాళ పేద ప్రజలకు, బలహీన వర్గాల ప్రజలకు, నిరుపేదలందరూ కూడా వాళ్ళందరూ కూడా నడుము కట్టవలసిన అవసరం ఉంది. ఇల్లు ఇచ్చే అవకాశం లేదు, ఆయన ఇల్లు చక్కబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మనం అని చూసినాం కేటీఆర్ గారు ముఖ్యమంత్రి చేస్తున్నా అంటే ఎవడు ముఖ్యమంత్రి ఉంటాడు, నేనే 15 ముఖ్యమంత్రి కా నా పదవి ఏదైనా ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలి చెప్పుతో సమానం చెప్పడం జరిగింది. ఇవాళ ఎడమకాలి చెప్పుతో అన్న కేసీఆర్ గారు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క ప్రజలు నేను కుడి చెప్పుతో ఒకటి నేను ఓడిస్తానని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరందరూ టీఆర్ఎస్ నాయకులు మీకు సిగ్గు శరం ఉంటే డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన స్పందించి ప్రజలందరినీ సమీకరిస్తున్నాం. మీరు గ్రామాలు ఎమ్మెల్యే గారు గ్రామాలు తిరిగి పరిస్థితి మంత్రులు గ్రామాలు తిరిగి పరిస్థితి కాబట్టి మీకు ఇది ఒక జగిత్యాల వారి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ డబుల్ బెడ్రూమ్లో ఏదైనా నిరాటించినో మీకు హెచ్చరికలుగా భావించి మీరు చూసుకోవాలని లేకపోతే భూస్థాపితమంటారని చెప్పి హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్ జై భారత్. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారి సూచన ప్రకారం ఈరోజు జగిత్యాల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ఈరోజు ధర్నా చెప్పడం జిల్లా అధ్యక్షులు సత్యనారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు 2000 పట్టణాలు అధికారం వచ్చే ముందు పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి 2018 వరకు ఏం చేయకుండా 2018 మళ్ళీ అవే హామీలు ఇచ్చుకుంటూ ఇవాళ గెలిచి అధికారంలో అధికారం వచ్చింది కేసీఆర్. ఇవాళ జిల్లా పార్టీ తరఫున మేము డిమాండ్ నిరసన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జిల్లా నలమూల నుండి మండల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, కార్యకర్తలు వచ్చినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి 8000 డబుల్ బెడ్రూమ్లు మంజూరైతే మరి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే 4000 డబుల్ బెడ్రూమ్ మరి జయించాలి. కానీ మరి ఇంతవరకు మరి అది నోచుకోలేదు. మరి ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడట్టు ఇటువంటి మరి నిరుపేదలకు
ఓటు బ్యాంకు రాజకీయం కోసము ఆశలు చెప్పి నిలిపేందుకు ఇంతవరకు డబ్బులు పెట్టుకోవడము మరి శుద్ధి చేయటం మరి 2023లో ఒకట మరి ఈ ప్రభుత్వం ఎన్ని వాగ్దానం చేసిరో ప్రజలు మైమరపోకుండా ఓటు బ్యాంకు ఏదైతే బ్రహ్మత్వం ఓటు తోటి గడ్డం దింపే అవసరం ఎంతైనా ఉన్నది ఈ అవకాశం ఇస్తుంటే జిల్లా అధ్యక్షుడికి కృతజ్ఞతలు చెప్తున్నా మాట ఇచ్చినావో ఆ మాట ప్రకారంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇల్లు కట్టించే అవసరం ఉన్నది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా బీజేపీ ప్రభుత్వం ఉన్న కాడ ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు కట్టిస్తున్నారు కానీ కేవలం మన రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేయకుండా కేంద్రం నుంచి నిధులు ఇస్తాము ఇల్లు కట్టిస్తాము అని చెప్తుంటే కూడా కేంద్ర ప్రభుత్వానికి పేరొస్తుంది భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏమైనా చెప్తుంది కాబట్టి దానికి పేరు రావట్లేదు చెప్పని భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వం పథకాలని ముఖ్యంగా ఆవాస యోజన పథకాన్ని ఇక్కడ లేకుండా ఆ స్కీమ్ అవలంబ చేస్తుంటే ఇప్పుడు ప్రతి ఊర్లో ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేద ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్నది ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి ఇల్లు శాంక్షన్ ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండగా దానికి అడ్డగా ఉన్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వము తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు గమనిస్తున్నారు మిగతా రాష్ట్రాలలో ఇంతకంటే 100 రెట్లు ఎక్కువ ప్రతి వ్యక్తికి ఇల్లు కట్టిస్తున్నారు ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చిన కేసీఆర్ గారు వెంటనే హామీలను నెరవేర్చాలని ఈ రోజు ధర్నా చేయడం జరిగింది జై హింద్ జై భారత్ మోదీ గారి ఫోటోలో సెంట్రల్ స్కీమ్ అని చెప్పే విధానం లేకుండా కానీ మన తుకారాం గారు సర్పంచ్ గారు ఒక నిమిషం మాట్లాడుతున్నారు తుకారాం గారు ఏడు సంవత్సరాల నుండి కాకుండా స్వాతంత్ర వచ్చి 70 సంవత్సరాలైన ఈ దేశంలో కూడా ఇంకా పేదవాడు పేదవాడిగానే ఉంది బడవలు బలహీన వర్గాలు కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి ఉన్నదంటే ఈ పాలక వర్గాలు ఏమవుతున్నాయో రాష్ట్ర పాలక వర్గం మేము తెలంగాణలో వచ్చినాక నీళ్లు నిలువ నియామకాలు అనే పేరు మీద వచ్చి అధికారంలోకి వచ్చినాక పేదలకు డబుల్ బెడ్రూమ్లు అందిస్తాం ఇంటికో ఉద్యోగం ఇస్తాం పేదలకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని అనేకమైన వాగ్దానాలు చేసి నిత్యం అవసరమున్న కనీస భూమి అనేది ప్రతి మానవునికి అవసరం ఆ గోడే లేనప్పుడు మనం ఎలా జీవిస్తామనే ఒక దృఢ సంకల్పంతో గౌరవ పెద్దలు నిజామాబాద్ ఎంపీ గారు జైతర నిజామాబాద్ జిల్లాలో కూడా మనము ఏ పోరాటానికైనా సిద్ధం ఉండి డబుల్ బెడ్రూములకు దళితులకు అరువులైన పేదలకు ఇచ్చేదాకా మన అందరం పోరాడాలనే ఒక సంకల్పంతో మనందరినీ తయారు చేసి ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు చూడడం జరిగింది మిత్రులారా దీని ఒక ఉద్యమం వరకే కాకుండా పేదవారికి మనం చేసే ఏదైతున్నదో మనం చేసే ప్రతి ధర్నా పేదవారికి గూడు కావాలని ఒక సంకల్పంతో చేయవలసిన బాధ్యత ఉన్నది నేను అడుగుతున్న ఈ జిల్లా మంత్రిని ఈ జిల్లా మంత్రికి సిగ్గుండే ఉండే ఒక దళిత ఒక దళితుల పక్షాన రిజర్వేషన్లో గెలిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రిజర్వేషన్లో గెలిచిన కొప్పునేశ్వర గారిని అడుగుతున్నా నీకు సిగ్గుండ గాని అడుగుతున్నా పేదలు బడవలు బలహీన వర్గాన్ని ఎదుగుబడిన జాతర ఎలా మా పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ నుండి ఎదుగుబడిన జాతరకి వచ్చిన అరవింద్ గారి ఎలా దళితుల పక్షాన ఇల్లు కావాలని ధర్నా పెడుతుండ్రు నువ్వు అదే దళితుల పక్షం నుండి ఒక దళితుడి ఒక మంత్రి ఈ జిల్లా ఇన్ఛార్జ్ నుండి ఎంతమందికి నువ్వు ఇలా డబుల్ బెడ్రూమ్లు చూపించాలని అడుగుతున్న కొప్పునేశ్వర గారు నీ యొక్క కొప్పునేశ్వర గారు నీ ప్రాంతంలో నువ్వు గెలిచిన కాడ 6 సార్లు గెలిచిన నీ ప్రాంతంలో ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇప్పించాలని అడుగుతున్నా ఏ పేదవాడికి ఇలా నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇప్పించావు ఏ పేదవాడికి ఇలా 3 ఎకరాల భూమి ఇప్పించావు ఏ మంత్రి గారి గుండె అర్హతున్నారని అడుగుతున్నావు ఈ సభ ముఖాగం ఇంట్లో ఏదైనా అడుగుతాం మీ యొక్క ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ కి పరిమితమై మాటలను పోవడం అయితే ఇల్లు చేసి మోసాలు చేసి అలా లక్షల వాగ్దానాలు చేసి అలా దేనికి పరిమితం కాకుండా అలా తోక ముడుచుకొని ఉన్నారు మీ పరిస్థితి కూడా గదైతే చెప్తున్నాం మంత్రి గారు మీరు ధర్మపురి కాన్స్టెన్సీ కాదు జగితాల జిల్లాకు ఇన్ఛార్జి ఈ జగితాల జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో బడుగులు బలహీన వర్గాలు కనీసం వరకుల కింద ఉంటారు వరకు సంచుల కింద గాలికి దుమారానికి ఉండి ఇల్లు కూడా కనీసం అందులో ఎందుకు చేయలేకపోతున్నాం ఒక్కొక్క దగ్గర 3 సార్లు గొడ్లైతే 3 సార్లు చేసిండు మెట్పల్లి 2 సార్లు చేసిండు ఒకసారి మెట్పల్లి పట్టణంలో తర్వాత అర్బన్ కాలనీలో ఎక్కడ కూడా ఇళ్ల నిర్మాణం జరగట్లేదు వాళ్ళు శంకుస్థాపనలకు పరిమితమైనది తప్ప ఫోటోలకి కొబ్బరికాయలకు పరిమితమైనది తప్ప ఇళ్ల నిర్మాణంలో లేదు ఇక మన రాష్ట్ర పరిస్థితి విషయానికి వస్తే
బహుశా దాదాపుగా మనం దేశంలోనే చివరి స్థానంలో ఉన్నాం కబుల్ బెడ్రూమ్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు వాళ్ళ ఆశయాల కొరకు దేశం మొత్తంలో కోట్ల ఇళ్లు కడుతున్నారు. ముఖ్యంగా మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే వాళ్ళు ఇప్పటికీ 7,90,000 ఇళ్ళు వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. కానీ మన రాష్ట్ర దౌర్భాగ్యం, మన కేసీఆర్ మన ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం ఏంటంటే 2,00,000 ఇళ్ళు కూడా ఇంకా పూర్తి కాలేదు. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దాదాపుగా 8 నుంచి 9 లక్షల ఇళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో కంప్లీట్ అయినాయి. కానీ మా రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ కూడా నిర్మాణం చేసిన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఫోటోలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వట్లేదు. అర్బన్ లో దాదాపుగా 5,50,000 రూపాయలు ఒక ఇల్లుకు ఖర్చు అయితే 150,000 రూపాయల నుంచి 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి దాంట్లో. వాటిని కూడా వాళ్ళు సద్వినియోగం చేయలేక ఈరోజు చాతగాకున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ కేంద్ర మంత్రి వర్యులు ఒక లెటర్ కూడా రాసిండు. 16, 17, 17, 18 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి 1,900 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. వీటిని మీరు వినియోగించలేరు, మా నిధులు మాకు వాపస్ పంపండి, లేదా ఎంతమంది ఇల్లు కట్టిందో ఆ ఇల్లు యొక్క లిస్ట్ ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. ఎక్కడుంది ప్రభుత్వం, ఎక్కడున్నారు ఈ నాయకులు, మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి నిజంగా పేద ప్రజలందా ఉందా, వాళ్ళకి నిజంగా పేద ప్రజలకు ఇల్లు కట్టాలనేది ఉందా లేదా అనేది మనం దీంతో తెలిసిపోతుంది. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి నిధులను కూడా వాళ్ళ సొంతం వరకు, లేకుంటే వాళ్ళకు కమిషన్ ఎక్కడైతే వస్తాయో మిషన్ భగీరథను కాళేశ్వరానికి బదిలీ చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఇచ్చిన విధంగా వాడడం అనేది ఎక్కడ కూడా జరగట్లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున, మా జగిత్యాల జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, వాటిని ఎన్ని ఇళ్లు కట్టారు, శ్వేత పత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల. అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు, మరి మా ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు, మా ఎమ్మెల్యేకు కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు వచ్చిన నిధులెన్ని, శాంక్షన్ అయిన ఇల్లు ఎన్ని, మీరు కట్టిన ఇల్లు ఎన్ని అనేది మనము ప్రజాముఖంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇష్యూ మీద మన ప్రియతమ నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మన డైనమిక్ లీడర్ అరవింద్ అన్నగారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ లో కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే పేద ప్రజలకు న్యాయం జరుగుతా లేదు కాబట్టి, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్న ముఖ్యమంత్రి హామీ గారు హామీ నెరవేరుతలేదు కాబట్టి అందుకే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉద్యమం జగిత్యాల నుంచి స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం మనం పైకి బలం దాటిపోతుంది. ఎందుకంటే మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు దీన్ని గట్టిగా ఆశామాషిగా వదిలిపెట్టారు. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం కలిగి 150,000 కలుస్తాయి దేనికి, అందులో ఒక్కొక్క 150,000 కడితే బ్రహ్మాండమైన ఇల్లు తయారవుతుంది. అసలు కార్యక్రమంలో చేపట్టలేదు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు మా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేని కాడ బెంగాల్లో కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్స్ కట్టడం జరిగింది. ఈరోజు ఇల్లు పేదవారికి ఇల్లు అవసరానికి ప్రధానమంత్రి వారి నుండి ఈరోజు ప్రతి మధ్యప్రదేశ్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఏ ఎక్కడైనా ఈరోజు దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇల్లు లబ్ధిదారులకు చేకూర్చడం జరిగింది. లబ్ధిదారులకు వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు 7 సంవత్సరాలు అయింది దాదాపు ప్రభుత్వానికి వచ్చి, ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ పేరు మీద అందరినీ మోసం చేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు హామీలకు హామీలు ఏదంటే చూస్తారు, మొన్న మాట్లాడిన నిన్న అక్క చెల్లెల మీద అమ్మల మీద అనుసృత వ్యాఖ్యలు చేసిండు, కుక్కలను సంబోధిస్తుండు. అది ముఖ్యమంత్రి గారికి చెల్లింది. వాళ్ళందరికీ బయటంగా క్షమాపణ చెప్పాలని ఇప్పుడు ఈ ధర్మారంభంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే వారు ఎంతో మంది ప్రతి ఊళ్ళో 20-25 మంది వెళ్తారు. 7 సంవత్సరాలైనా ఇవ్వలేకపోతున్నావు నువ్వు, అదే కాళేశ్వర కింద కోట్ల కోట్లు, మిషన్ బయట కోట్ల కోట్లు, ఎందుకంటే వాళ్ళ కమిషన్లు దానుకుంటున్నారు కాబట్టి అవిటకు ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ పేద ప్రజలు ఏం చేశారు, నీకు ఓట్లు వేసినందుక ఇలా మోసం చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారు ఈ గజ దిగిపోయే సమయం దగ్గరనే ఉంది. ఎందుకంటే గతంలో రఘునందన్ రావు గారిని
బ్రహ్మాండంగా కల్పించారు దుబ్బాకలో. అక్కడ వాత పెట్టారు, తర్వాత జిహెచ్ఎంసీ లో వాత పెట్టారు, రేపు నాగార్జున సాగర్ లో కూడా వాత పెట్టబోతున్నారు. రేపు 23 లో ఈ ప్రభుత్వాన్ని ఇదే పేద ప్రజలు ఇదే మహిళలను అనుసరించాలని చేసిన ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కోరుకొనక తప్పదు. 23 లో మీ ప్రభుత్వం కూడా మారను. ఈ దయచేసి మీరు ఇకనైనా కాలు వేయండి, పేద ప్రజల మీద ఒక మనసు పెట్టండి. మీ ఫామర్లకే అంకితం కాకండి. ప్రగతి బాబు ఎందుకంటే సెక్రటరీకి ఎట్లా రావు, సెక్రటరీ కదా మరి ఏమవుతుందో నీకే కావాలి, ఎప్పుడు మారని సెక్రటరీకి పనిచేస్తాం. కనీసం ప్రగతి భవన్కి వెళ్ళాలని ఈ రాష్ట్రాన్ని సంతాయించు ఫామ్ హౌస్ లో వదిలిపెట్టాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే పేద ప్రజల ఉసురు తరగక మానదు మీకు. ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళకు ఒక ఇల్లు ఇస్తే వాళ్ళ కుటుంబం సాగనొస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు కిరాయిళ్ళలో ఉంటూ పేద ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారికి వాళ్ళ లబ్ధిదారులకు పేద ప్రజల లబ్ధిదారులకు ఎందుకంటే రైళ్ల సంఖ్యలో మీకు అప్లికేషన్ వస్తున్నాయి, అవన్నీ చెత్తముట్లు చేస్తున్నారు. కనీసం దాన్ని ఎంక్వైరీ చేయండి. దాని ఇమీడియట్లీ మేము ఈ మా భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా మంత్రి గారు మీరు కూడా ఈ జిల్లాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు, మీరు కూడా దీని మీద చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మీ డబుల్ బెడ్రూమ్ హామీలు మీరు మెయిన్ ఫెస్ట్లో పెట్టారు, మెయిన్ ఫెస్ట్లో పెట్టింది అడుగుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రం కానీ మన భారతదేశం మెయిన్ ఫెస్టోలో కూడా మేము మెయిన్ ఫెస్టోలో పెట్టింది అమలు చేశాం. ఎక్కడైనా కానీ ఈరోజు పేద ప్రజలకు ఇల్లు ఇస్తా ఉన్నాము, ఈరోజు 2 కోట్లు ఇచ్చాము. ఇలా ఆయుష్మాన్ భారత్ కూడా ఉపయోగించుకుంటున్నాము. ఇక్కడ ఆయుష్మాన్ భారత్ ఎంతో మంది పేద ప్రజలు ఎంతో ఇబ్బంది 5 లక్షలు ఇస్తా ఉంటే పేద ప్రజలకు వారికి మందులు కానివ్వండి, ఆపరేషన్ కానీ అన్ని ఖర్చు వెళ్తాయి. అటువంటి మంచి స్కీమ్స్ కూడా నువ్వు తీసుకుంటలేవు. ఇది మన ఈ రాష్ట్రానికి ఎందుకంటే బంగారు తెలంగాణ రావాలని దుగ్గండి తెలంగాణ మొత్తం మార్చావు నాయన. మరి కోట్ల కోట్లు దండుకున్నావు. ఈరోజు ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఈ ఉద్యమాన్ని హైదరాబాద్కి తీసుకెళ్ళాలి, ప్రగతి భవన్కి తీసుకెళ్ళాలి. మన ప్రియతమ నాయకుడు అరవింద్ అన్న నాయకత్వంలో ఈ పార్లమెంట్ లో పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే మేము ఇస్తాము. ఈ కార్యక్రమానికి వచ్చిన తోటి కార్యకర్త సోదరులు నాయకులు అందరికి కౌన్సిలర్స్ కు ఎంపీటీస్ కి మరోసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే మాతరం. ఇదేమి పాలన, ఇదేమి పాలన.